ఖమ్మం జిల్లా మంచుకొండ గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి దృష్టి బొమ్మను దహనం చేశారు. 24 గంటల ఉచిత విద్యుత్పై రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. రేవంత్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మనం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకి మొన్న రేవంత్ రెడ్డి గారు అమెరికాలో ఉచిత విద్యుత్కు వ్యతిరేకంగా రైతులకు ఇస్తున్న వ్యవసాయానికి 24 గంటల కరెంటుకు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు. రైతులకంట కేవలం 3 ఎకరాలు బాగటానికి 3 గంటలు ఉంటే సరిపోతుందంట. నీకు అసలు వ్యవసాయం గురించి ఏమన్నా తెలుసా? వ్యవసాయం చేసినోడువా? గోడలకు సున్నాలు వేసుకున్నోడికి రైతు బాధలు ఏం తెలుస్తాయి? తెలవవు. రైతులు ఎంతో కష్టపడితే ఇవాళ ఈ పరిస్థితికి ఈ స్థాయికి వచ్చిర్రు. అట్లాంటిది 3 గంటలు చాలు, 8 గంటలు ఎక్కువలో ఎక్కువ 24 గంటలు కరెంట్ అనవసరంగా ఇస్తున్నాడు కేసీఆర్. ఇందులో స్వార్థం ఉంది, కమిషన్లు ఉన్నాయని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. 2018 జనవరి 1వ తారీఖు నుండి 24 గంటల కరెంటు వ్యవసాయంతో సహా అన్ని రంగాలకి ఇస్తానని చెప్పి చెప్పిన మాట కట్టుబడి 5.5 సంవత్సరాలు అయింది ఇప్పటికి. వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ ఇచ్చినాం. 24 గంటలు కరెంట్ ఇస్తే నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు బావి దగ్గర పోతావు, నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు బోరు ఆన్ చేసుకుంటావు, నీ ఇష్టం వచ్చినప్పుడు వ్యవసాయం చేసుకుంటావు. కానీ మళ్ళా కాంగ్రెస్ పార్టీ వస్తే కేసీఆర్ చెప్పినట్టు కాంగ్రెస్ కనుక మీరు పవర్ ఇస్తే రైతులకి పవర్ కట్టే అని చెప్పి గతంలో కేసీఆర్ చెప్పిండు. అది నిజమైంది. వీళ్ళు అధికారంలోకి రాకముందే వీళ్ళ కడుపులో ఉన్న ఎజెండా ఏందనేది బయటపడిపోయింది. వీళ్ళకి రైతులంటే ఇష్టం లేదు, రైతులు బాగుండటం ఎప్పుడు ఇష్టం లేదు. గతంలో కాంగ్రెస్ హయాంలో 10 ఏళ్ల కాలంలో 7 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చేవాళ్ళు. ఆ 7 గంటలు 3 గంటలు ఒకసారి 4 గంటలు ఒకసారి అనేది అర్ధరాత్రి అపరాత్రి మన మీకు మనకు తెలుసు, మనకి ప్రియమైన వాళ్ళు పావు కాట్లు తేలికాట్లతోని కరెంటు షాకులతోని మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది చనిపోయారు, రైతులు బోల్డ్ మంది చనిపోయారు. ఈ 7 గంటల కరెంటు 3 గంటల కరెంటుతోని ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోయి మోటార్లు కాలిపోయి రైతుల గోస గోస కాదు. ఇవాళ 24 గంటలు కేసీఆర్ వచ్చిన తర్వాత 5.5 సంవత్సరాల నుంచి మనం 24 గంటలు కరెంట్ ఇచ్చుకున్నాం. కేసీఆర్ రాగానే ముందు 7 గంటలు తర్వాత 9 గంటలు మళ్ళీ 24 గంటలు నాణ్యమైన విద్యుత్ని 1 రూపాయి తీసుకోకుండా ఎన్ని బోర్లు అంటే అన్ని బోర్లు వేసుకోండి. రైతులు మీ ఇష్టం, మీ జోలికి ఎవడు కరెంట్ వాడు రాడు, పోలీసు వాడు రాడని చెప్పి 24 గంటలు కరెంట్ ఇచ్చిన నేత ఏకైక నేత కేసీఆర్. కానీ దాన్ని వీళ్ళు సహించుకునే పరిస్థితులు లేరు. ఇవాళ ఏమంటున్నారు, దేశంలో మరి అత్యుత్తమైన వ్యవసాయం ఇవాళ తెలంగాణలో జరుగుతూ ఉంది, రైతులు అద్భుతంగా పంటలు పండిస్తూ ఉన్నారు. ఇప్పుడే కాస్త రైతుల ముఖం తెల్లబడింది. ఇవాళ ఎరువులకు కానీ విత్తనాలకు కానీ ఎటువంటి కోస లేదు. గతంలో ఎరువులంటే ఎరువుల లారీ వచ్చిందంటే దాని మీద లూటీలు అయ్యాయి, దాని వెనకాల పోలీసులు వచ్చి లాఠీలతో కొడితే రైతులు పాపం ఈపులు పగిలిపోయాయి. విత్తనాల కోసం చెప్పులు దండలు పెట్టేటోళ్ళు, ఇదే మా మంచుకొండ సొసైటీ ముందు చెప్పుల వరుస పెట్టి పాస్బుక్లు చెప్పులతో క్యూలో నిలబెడితే తప్పితే విత్తనాలు రైతులు వచ్చే మన విత్తులు వచ్చేయి కావు లేదా పిండి బస్తాలు వచ్చేయి కావు.